ఉమ్మడి వరంగల్ జిల్లాలో గతం కంటే దూకుడు పెంచింది కమలం పార్టీ. కొద్ది రోజులుగా ఏ చిన్న అవకాశం దొరికినా జనంలోకి వెళ్ళేలా ప్లాన్ చేస్తున్నారు నేతలు. జనం సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజలకు చేరువయ్యేలా అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలతో పాటు జాతీయ లీడర్లను జిల్లాకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆజాదీ కా అమృతలో భాగంగా జాతీయ సంస్కృతి మహోత్సవాన్ని నిర్వహించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జాతీయ, రాష్ట్ర ముఖ్య నేతలు కార్యక్రమానికి హాజరయ్యారు. వడ్ల కొనుగోళ్ల విషయంలోనూ రాష్ట్ర సర్కార్పై ఒత్తిడి పెంచాలని నిర్వహించిన సభల్లో ముఖ్య నేతలంతా జిల్లాకు తరలివచ్చారు. రైతులతో సమావేశాలు నిర్వహించారు. ఇలా వరంగల్పై కాషాయం నేతలు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇక అధికార టీఆర్ఎస్ కూడా వరంగల్పై పట్టుపోకుండా చేయాల్సిన అన్ని యత్నాలు చేస్తోంది. ఓవైపు రాష్ట్ర పార్టీ పిలుపు ఇచ్చిన ఆందోళనలు చేస్తుండటంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల పేరుతో హడావిడి చేస్తున్నారు నేతలు. ఇందులో భాగంగానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటన ఖరారు చేశారు. గ్రేటర్ వరంగల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అధికారులతో రివ్యూ మీటింగ్కు అటెండ్ కానున్నారు. 25,000 మంది పార్టీ కార్యకర్తలతో బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. హన్మకొండలోని హైగ్రీవాచారి గ్రౌండ్లో నిర్వహించే సభా స్థలాన్ని ఉమ్మడి జిల్లా ముఖ్య నేతలు పరిశీలించారు. కేటీఆర్ సభతో కార్యక్రమాల్లో జోష్ నింపాలని టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఇక రాష్ట్రంలో పూర్వ వైభవాన్ని ప్లాన్ చేస్తున్న కాంగ్రెస్ కూడా వరంగల్ నుంచే యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టాలని డిసైడ్ అయింది. పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీ టూర్ ఫిక్స్ చేసింది. మే 6న హన్మకొండ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఆర్ట్స్ కాలేజీ మైదానంలో రైతు సంఘర్షణ సభలో రాహుల్ పాల్గొంటారు. ఈ నెల 21న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జిల్లాకు రానున్నారు. సభాస్థలి పరిశీలనతో పాటు జన సమీకరణ, ఇతర ఏర్పాట్లపై ముఖ్య నేతలతో చర్చించనున్నారు. సభ పేరుతో పార్టీ ముఖ్య నేతలు వరుసగా వరంగల్కు రానున్నారు. ఇలా ఓరుగల్లులో ఎండ తీవ్రత కంటే పొలిటికల్ హీట్ పెరిగిందంటున్నారు విశ్లేషకులు.